తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ తుఫాన్లో బీఆర్ఎస్ అడ్రస్ కళ్లంతవ్వడం ఖాయమన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతామంటున్న నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ టికెట్లను అనౌన్స్ చేయక కాంగ్రెస్ కూడా ఒకటి రెండు రోజుల్లో తుది జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. మనతో టిపిసిసి మాజీ ప్రెసిడెంట్, అదేవిధంగా మూడు ముఖ్య కమిటీల్లో మెంబర్గా ఉన్నారు, అదేవిధంగా నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే బీఆర్ఎస్ ఒక నెల రోజుల కిందటే టికెట్లు అనౌన్స్ చేసింది, కాంగ్రెస్ ఇంకా చర్చల దశలో ఉంది, ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ టికెట్లు అంత ముందుగా ప్రకటించి పొరపాటు చేస్తున్నానని నేను భావిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు కానీ, అదేవిధంగా టికెట్లు రాని వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరడం మీరు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను. కొంత లేట్ చేసి మంచిగా అయింది, అంటే బీఆర్ఎస్కి కంపేర్ చేస్తే కొంత మేము ఇప్పుడు చేయడమే బెటర్ అని నా అభిప్రాయం. నాకు తెలిసి ఈ వారం 10 రోజుల్లో 119 అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతున్నారు. తుది నిర్ణయం ఏ రోజు ప్రకటన అయ్యేది అనేది ఇంకా మరి పెద్దలందరూ కూర్చొని డిసైడ్ చేయాలి. బట్ ఇక తొందరలో టికెట్ల లాస్ట్ డిస్కషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందు డిస్కషన్, ప్రకటన కూడా ఉండబోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ ఫైనల్ డిసిషన్ రేపు ఎల్లుండి తీసుకుంటారు. సార్, అంటే చాలా కొన్ని నియోజకవర్గాల్లో చూస్తే ఆల్రెడీ గత 4 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చివరి నిమిషంలో ఇతర పార్టీలు వచ్చిన వారు టికెట్ రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. మన జిల్లాలో కూడా నగరకల్ లాంటి ప్రాంతంలో మిగతా నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఎలా చూస్తారు, వాళ్ళని ఎట్లా సమన్వయం చేస్తారు? వాస్తవం కూడా కొంత కొత్త వాళ్ళు రావాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే ఆ సీట్లు గెలవాలని. మరి ఎవరికైతే సీట్ రాలేదో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక తప్పనిసరిగా వారికి కూడా సరి అయిన స్థాయిలో గౌరవ మర్యాదలతో అకామిడేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా రైట్ పదవులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ అంటే అగ్రనేతలందరూ వచ్చి కూడా హైదరాబాద్లో సభలు పెట్టిన క్రమంలో 6 గ్యారంటీ పథకాలను అనౌన్స్ చేశారు. 6 గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ని అధికారంలో తీసుకొని రావడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి? మీరు అశోక్, మీరు సీనియర్ రిపోర్టరు, మీరు తుక్కుగూడలో ఆ సభ చూశారు. ఎక్కడైతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు ఈ 6 గ్యారంటీస్ ప్రకటించారు. ఒక చారిత్రాత్మక సభ, చారిత్రాత్మక ప్రకటన 6 గ్యారంటీలు అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను చేయించిన సర్వేలో కూడా ఈ 6 గ్యారంటీలు ప్రజల్లో విడుదల చేసిన తర్వాత ఒక మంచి ఊపు వచ్చింది. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం బయలుదేరింది ఈ 6 గ్యారంటీల వల్ల. అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, వారు ఒక అద్భుతమైన నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పి నా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. సార్, ఉమ్మడి జిల్లా నుంచి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఓవరాల్గా తెలంగాణ నుంచి ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నాకున్న అంచనాలు మీరు ఆల్రెడీ సీ ఓటర్ సర్వే ఇవన్నీ కూడా చూసింది కదా. అంటే దేశంలో ప్రసిద్ధిగాంచిన సర్వే సంస్థ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని సర్వేలు రిపోర్ట్ వస్తున్నాయి. నాకేమనిపిస్తుంటే ఇప్పుడే ఈ సర్వేలు జరిగి ఎలక్షన్స్కి, పోలింగ్ డేస్కి, పోలింగ్ డేట్కి 2 నెలల ముందు ఇది ఒక తుఫాన్లా తయారైపోతుంది. ఇప్పుడు ఒక వేవ్ లాగా, ఒక సునామీ లాగా తయారైపోయి కాంగ్రెస్ పార్టీకి 70-75 సీట్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్, 12-12 గెలవబోతుందని చెప్పి ఇది నా నమ్మకం కాదు, నా గ్రౌండ్లో ఉన్న పొజిషన్ చెప్పి బట్టి మీకు నేను తెలియజేస్తున్నాను. సార్, ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు సీఎం రేస్లో ఉండొచ్చు, మీరున్నారా? ఆ ప్రశ్న ఇప్పుడు
అది అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అధిష్టానం కలిసి ఎవరు సీఎంగా కాబోతున్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు అది మాట్లాడే అవసరం కూడా లేదని చెప్పి నేను మనవి చేస్తాను అశోక్. అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తామని 3 ప్రధాన కమిటీల్లో మెంబర్గా ఉన్నారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఉపేంద్రతో అశోక్ రెడ్డి.